రెడ్డి సంక్షేమ సంఘ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. శుక్రవారం కావలి వెంగళరావు నగర్లో ఉన్న రెడ్డి సంక్షేమ సంఘ భవన్లో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రెడ్డి సంక్షేమ సంఘ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షుడిగా వింతా కృష్ణారెడ్డితో పాటు మిగిలిన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షుడు కొండారెడ్డి కమిటీ సభ్యులను ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా నూతన కమిటీ అధ్యక్షుడు వింతా కృష్ణారెడ్డి తదితరులు మాట్లాడుతూ ప్రజలకు సేవ చేసేందుకు రెడ్డి సంఘం ముందుంటుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. రెడ్డి కుటుంబ సభ్యులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన కోరారు. రెడ్డి సంక్షేమ సంఘం ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు ముందుంటామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు రెడ్డి సోదరులు పాల్గొన్నారు. రెడ్డి సంక్షేమ సంఘం నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పటి నుండి ఈ కార్యక్రమాలన్నీ కూడా సజావుగా జరిగేట్టుగా సమాజానికి పనికొచ్చేటువంటి అనేక కార్యక్రమాలు ఈ సంఘం తరఫున చేపట్టి అందరికీ ఉపయోగపడే విధంగా అందరి యొక్క అనుబంధంగా యువకులంతా సమిష్టిగా ఒక యూత్ కమిటీ యువకుల బృందంగా ఏర్పడి ఇందులో వారి యొక్క సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహణలో ముందుకెడుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. గౌరవ అధ్యక్షుడిగా యాలమూరి కొండారెడ్డి, అధ్యక్షుడిగా వింతా కృష్ణారెడ్డి గారు, ఉపాధ్యక్షులుగా సూర్య మదన మోహన్ రెడ్డి గారు, ఇస్కా విక్రమ్ రెడ్డి గారు, రామాల వెంకటనరసారెడ్డి గారు, ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ కోరపాటి మాధవరెడ్డి గారు, సహాయ కార్యదర్శిగా అంకిరెడ్డిపల్లి రఘునాథ్ రెడ్డి గారు, కోశాధికారిగా గుర్లా శ్రీధర్ రెడ్డి గారు, మహిళా ప్రతినిధులుగా మహిళా అధ్యక్షులుగా పూనూరు మాధవరెడ్డి గారు, ఉపాధ్యక్షులుగా రామాల లక్ష్మి, కలికి శివప్రియ గారు కార్యదర్శిగా మహిళల తరఫున ఉన్నారు. అతని సంయుక్త కార్యదర్శిగా శేజల శ్రీనివాసరెడ్డి గారు, డాకా వెంకారెడ్డి గారు, హరిప్రసాద్ రెడ్డి గారు, మక్కే మధుసూదన్ రెడ్డి గారు ఉంటారు. కార్యనిర్వాహక కార్యదర్శులుగా పులిమి రామరెడ్డి గారు, ఆళ్ల వెంకారెడ్డి గారు, ఇంత బాలకృష్ణారెడ్డి గారు, సోము శ్రీనివాసరెడ్డి గారు. బాధ్యత కమిటీ నిర్ణయించడం జరిగింది. ఈ బాధ్యతని అందరూ ఆమోదయపూర్వకంగా ఒక మాకంటూ ఒక బాధ్యత పెట్టారని చెప్పేసి ఆ బాధ్యతను నిర్వర్తించాలనే దృఢ సంకల్పంతో చేయాలని చెప్పేసి అందరం కూడా అనుకోవడం జరిగింది. పోతే ఇప్పుడు మన కమిటీ రెన్యువల్ కాలేదు. దాదాపు 2018లోనే రెన్యువల్ అయింది. ఇంతవరకు రెన్యువల్ కాలేదు. దాన్ని కూడా రెన్యువల్ చేద్దాం అనేది ఒకటి. ప్లస్ మన రెడ్డి సోదరులు అందరూ కూడా ఇందాక మన మామయ్యందరూ చెప్పారుగా, ఒక ఎవరో ఒక బర్త్డే ఉంది, వాళ్ళ మనవడదో మనవరాదో ఏదో, నేను ఒక ఏదో చెయ్యాలా, పెద్ద మొత్తంలో నేను చేయలేకపోవచ్చు, కాకపోతే నేను 10,000 రూపాయలతో నేను చెయ్యాలా అనే కార్యక్రమం ఉంది. అది రెడ్డి సంక్షేమ సంఘం తరఫున ఒక కార్యక్రమం నిర్వహిస్తుంది. వాళ్ళు విద్యకి ఉపయోగించమంటారు, లేకపోతే ఎవరికైనా 10 మంది ఫుడ్ దానం చేయమంటారు, ఏదో ఒకటి అయ్యాలా, నా మనవడు బర్త్డే ఉంది, నేను 10 మందికి దానం చేయాలనుకుంటున్నాను, 10,000 రూపాయల ఖర్చుతో మీరు చేయండి అంటే అది రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చేస్తారు. ఫలానా అనేది దాన్ని బట్టి ముఖ్యంగా ఎవరైనా సరే ఇప్పుడు చాలా వరకు చాలా కార్యక్రమాలు నడుస్తున్నాయి. అదే భాగంగా మన రెడ్డి సంక్షేమ సంఘం మన మన పిల్లలు కావచ్చు, మనవడు కావచ్చు, కొడుకులు కావచ్చు, ఏదైనా సరే అది మన సంఘం ద్వారా ఎప్పుడు కొన్ని కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయని చెప్పి ఎప్పుడు మందిలో జనాల్లో ఏ చిన్న చేయాలన్నా కూడా మన రెడ్డి సంఘం ముందు చేస్తుంది.